హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్సీఆర్ఎల్ క్రియేషన్స్ ఈ వీడియోలో సో తెలంగాణలో ప్రయాణాలకు సంబంధించి కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రయాణాల గురించి ఏం చెప్పారు ఏంటి అనే దానికి సంబంధించి టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం ఎనిమిదేళ్ల తర్వాత టీఎస్ఆర్టీసీ పాలకవర్గ సమావేశం కీలక నిర్ణయాలకు బోర్డు ఆమోదం సో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో కారున నియామకాలు చేపడతామని సంస్థ డైరెక్టర్ గారు అయితే తెలియజేశారు విధి నిర్వహణలో వివిధ ప్రమాదాల ప్రాణాలు కోల్పోయిన కార్మికులు ఉద్యోగ కుటుంబాల నుంచి సుమారు పన్నెండు వందల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు ఎనిమిదేళ్ల తర్వాత సమావేశం ఆర్టీసీ పాలకవర్గం దాదాపు మూడు వందల అంశాలపై విస్తృతంగా చర్చించింది ఆర్టీసీలో పలు కీలక నిర్ణయాలకు పాలకవర్గం ఆమోదం తెలిపింది కారు నియామకాల విషయంలో వచ్చే వారం రోజుల్లో ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారన్నమాట అటు డీజిల్ సెస్ పెట్రోల్ సెస్లపై ప్రజల నుంచి వ్యతిరేకత రాలేదన్నారు ప్రజల నుంచి వ్యతిరేకత రానందున బోర్డు అనుమతి పొందినట్లు కూడా చెప్పారు సంస్థలను నష్టాల నుంచి బయటపడేసే ప్రచన్నమైన మార్గాలపై దృష్టి సారించామన్నారు వాణిజ్య భవనాల ద్వారా ఆదాయం పొందే ప్రణాళికపై సమావేశం అయితే చర్చించామని చెప్తున్నారు ఏసీ నాన్ ఏసీ స్లీపర్ కోచ్లు నడపాలని తెర కూడా తెలియజేశారు దూర ప్రాంతాలకు ఆర్టీసీ ఎండి సజ్జనార్ మాట్లాడుతూ డీజిల్ ధర పెరగడం వల్ల ఆర్టీసీకి భారీ స్థాయిలో నష్టం వచ్చిందన్నారు ఎలక్ట్రిక్ బస్సులను దశల వారీగా జిల్లాలోనూ ప్రవేశపెడతామని తెలిపారన్నమాట తారణక ఆసుపత్రికి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి నామక్కడ మార్చాలని చెప్పేసి నిర్ణయించామన్నారు సాధారణ ప్రజలకు వైద్యం అందించే ప్రాతిపదికన బోర్డు ఆమోదం లభించిందన్నారు సో త్వరలో వెయ్యి అరవై కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు కూడా టెండర్లు అయితే వేస్తున్నామని చెప్పారు సో చూశారు కదా తెలంగాణలో ప్రయాణాలకు సంబంధించి అదేవిధంగా ఇక్కడ ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగాలు కారు నియామకాలకు సంబంధించి కీలక అప్డేట్ అయితే ఇచ్చారన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి